ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు సీనియర్ ఆటగాళ్లు తమ ఫేవరెట్ జట్లను ప్రకటించడం సాధారణమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తమ డ్రీమ్ జట్లను ప్రకటిస్తున్నారు ప్రపంచకప్ ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు తర్వాత దిగ్గజాలు ఫేవరెట్ జట్లను ప్రకటిస్తారు సాధారణ సమయంలో కూడా ప్రకటిస్తారనుకోండి అయితే తాజాగా దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న ఆటగాళ్లు తనతో కలిసి ఆడిన పదకొండు మంది అత్యుత్తమ ఆటగాళ్లను ప్రకటించారు అయితే డేల్ స్టెయిన్ అత్యుత్తమ జట్టులో ఇద్దరు విదేశీయులు తప్ప మిగతా వారంతా దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన వారే కావడం గమనార్హం స్టెయిన్ జట్టులో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటు లేకపోవడం గమనార్హం దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంఘకరలను ఓపెనర్లుగా ఎంచుకున్నారు అలాగే డేవ్ హాకిన్ కు కీలకమైన మూడో స్థానమిచ్చారు ఇక ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరు పొందిన మాజీ ఆల్రౌండర్ జాక్ కలీస్ ను నాలుగో స్థానంలో ఎంచుకున్నాడు వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ గా గుర్తు పొందిన జాండీ రోడ్స్ ఐదో స్థానంలో ఆరవ స్థానంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్ డే వికెట్ కీపర్ గా ఉన్న క్వింటన్ డీకాక్ ను స్టెయిన్ ఎంపిక చేశారు ఇక బౌలర్ల జాబితాలో ఆసిస్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ చోటు సంపాదించగా మిగతా దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్లే ఉండటం గమనార్హం పాల్ హరీస్ అలెన్ డొనాల్డ్ బ్రెడ్ బార్గియాచి పీటర్ లాంబర్ట్ బౌలర్ల జాబితాలో ఉన్నారు ఇక ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాడు ఆస్టర్ ఆగర్ కూడా ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించారు అగర్ తన జట్టులో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటిచ్చారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత్ నుంచి చోటు దక్కించుకున్నారు ఇక పూర్తి జట్టు విషయానికొస్తే వీరేంద్ర సెహ్వాగ్ జస్టిన్ లాంగర్ రికీ పాంటింగ్ సచిన్ తెండూల్కర్ బ్రియాన్ లారా వీవ్ రిచర్డ్స్ ఆడమ్ గిల్క్రిస్ట్ బ్రెట్లీ షెన్వాన్ షోయూ బక్తర్ రంగనా హెరత్లు ఆస్టర్ అగర్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఇక ఇదిలా ఉంటే వస్తే విషయానికొస్తే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడిన ఈ ఆటగాడు అట్లీస్ట్ ఆ జట్టులో ఆడిన సహచర భారత ఆటగాళ్లైనా విరాట్ కోహ్లీ చాహన్లకు కూడా చోటు కల్పించకపోవటం టీమిండియా ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు